నేను మీ రెహమాన్. ఈరోజు మన టాపిక్ బిగ్ బాస్. ఇది ఒక రియాలిటీ షో. 100 రోజులు కొంతమంది సెలబ్రిటీని ఒక హౌస్లో పెట్టి వాళ్ళ యాటిట్యూడ్ని గమనిస్తూ రకరకాల గేమ్స్ ఆడించి అందులో నేర్పుగా ఓర్పుగా హౌస్లో సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులకు విజేతలుగా ఎంపిక చేసుకునేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. మరి ఈ ప్రోగ్రాం ఇటీవల కాలంలో తెలుగు శాటిలైట్ ఛానల్లో అగ్రగామిగా నిలిచిందని చెప్పేసి ప్రముఖ నటుడు నాగార్జున గారు మన బిగ్ బాస్ షోలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్విఎంసీ టీవీ మనం మోడర్న్ కాలేజీలో ఉన్న విద్యార్థుల ద్వారా ఆ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది అనే విషయం, బిగ్ బాస్ మీద ఆ విద్యార్థులకి యువతకు ఉన్న ఆసక్తి వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, విందాం, మాట్లాడదాం, చూద్దాం. నా పేరు ఏడుపేరి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం, కాకినాడ. నేను బిగ్ బాస్ షోకి వేరే అభిమానిని. మీ 100 మందిని ఒక హౌస్లో కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేయటానికి చాలా ముఖ్యమైన ప్రాధాన్యత. అంతమందిని కంట్రోల్ చేయడం అంటే మన ఇంట్లో సభ్యులు మనం ఒక 5 6 ఉంటే కంట్రోల్ చేయలేము. అలాంటిది 100 మందిని ఒకే ఇంట్లో పెట్టి ఒక అండర్స్టాండింగ్ ఒక ప్లానింగ్ మీద చేయడం అన్నది చాలా కంఫర్ట్ఫుల్ అన్నది. అందులో నాకు బాగా నచ్చిన వ్యక్తి అవినాష్. ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు, కామెడియన్ చేస్తాడు, తర్వాత యాక్టింగ్ చేస్తాడు, గేమ్స్ బాగా స్పోర్ట్స్ చేస్తాడు, ఫిజికల్గా ఎక్కువ గేమ్ ఆడతాడు. తనంటే నాకు చాలా అభిమానం. అలాగే అందరూ నాకు ఫ్యాన్సే, అలాగే ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కానీ అందులో కొంచెం వీక్గా మోనాలు ఉందనుకుంటున్నాను నేను. మోనాలు ఈ వారం ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా పరంగా అయితే బిగ్ బాస్ షో అన్నది చాలా ముఖ్యమైనది. నా ఓటు వచ్చి నేను అవినాష్ గారికి వేస్తాను. నా పేరు శేషు, రాయవారు మండలం జిల్లా యువసేన అధ్యక్షుని, మాదిగా ఐక్యవేదిక. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో కూడా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు రెండాటల్లో ఉర్రూతలోగించేటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ 4 చాలా సూపర్గా రన్ అవుతుంది. అందులో ఆడే విధానం కానీ రియాలిటీగా ఉంది. అదేవిధంగా అందులో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మాకు. 10:09 నుంచి అంటే బయట మేము ఆఫీస్లో వర్క్లో ఉండి ఇంటికి వెళ్ళేసరికి మాకు ఒక 1.5 అవర్ ప్రశాంతంగా ఆ బిగ్ బాస్ షో చూడడానికి బాగుంటుంది. సరదాగా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ 1.5 అవర్ మేము పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తున్నాము. అంటే నా ఉద్దేశంలో బిగ్ బాస్ షో అనేది బాగుంది, బాగా షో నడుపుతున్నారని చెప్పి నాగార్జున కూడా శనివారం ఆదివారం వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఎవరు ఎవరు బాగా ఆడుతున్నారు అందులో వచ్చి? అఖిల్ సూపరు. అఖిల్ కానీ అఖిల్ అవరు అమ్మాయి బాగా ఆడుతున్నారు. తర్వాత వచ్చి ఎలిమినేట్ ఎవరు కాబోతున్నారు? ఎలిమినేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు ఇప్పుడు అంటే అమ్మ ఉన్నాడు కదా, అమ్మ అవసరం లేదు అందులో. ఎందుకంటే ఆ ఏజ్ కూడా ఇది లేదు. ఏ చిన్న తగద వచ్చిన ఏ చిన్న అతనికి ఫేవర్గా లేకపోతే వెంటనే అమ్మతో గొడవ పెట్టేసుకోవడం అది ఇది అదైతే నచ్చట్లేదు. అంటే పాజిటివ్గా ఉంటే బాగుండేది. నెగిటివ్గా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ మొహమ్మద్ సాజిదా ఖాన్. ఐఎమ్ స్టడింగ్ 11th స్టాండర్డ్ ఇన్ మోడర్న్ జిఆర్సీ జూనియర్ కాలేజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ జీవి రావు సార్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అబౌట్ ద బిగ్ బాస్ షో. Actually, the Big Boss show is good for entertainment because it gives the lot of entertainment in the lockdown. People were so busy and they did not get entertainment in lockdown. So, by the Big Boss show, they got a full entertainment in lockdown. But it is not relevant for children. The whole family cannot see this Big Boss show because there is overexposing and there is no reality in this show. And by the use of Gangavva for making their TRP, for increasing their TRP ratings, and they make them ill and they sent her home. This is very bad. But this is the Big Boss show is good for
just for entertainment. So the whole family cannot see together this show. But for the entertainment, it's better. The Big Boss show has no matter in it. Just they give tasks and they tell to perform that. There is no knowledge for the students in that. For the old people and adults, it's good for entertainment. So thank you for giving me this opportunity. Thank you all.